అయ్యా నమస్తే అయ్యా. నమస్తే నమస్తే. అయ్యా మీ పేరు? చంద్రమౌళి. ఏ ఊరు? గరివిల్లి బాది. ఏ మండలము? గరివిల్లి ప్రాపర్ మండలం. ఏం చేస్తుంటారు మీరు? నేను ఇంతకుముందు మెడికల్ చేసి ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసుకుంటాను. రియల్ ఎస్టేట్ చేస్తున్నావా? ఎలా ఉంది మీ రియల్ ఎస్టేట్ పరిస్థితి? ఇప్పుడేమీ మన్యం జిల్లా, నేను రీసెంట్గా జాయిన్ అయినా, ఇప్పుడు మన్యం జిల్లా జిల్లా అయింది కదా, పార్వతీపురం జిల్లా అయిన తర్వాత మరి ఏం లేదు, బాగా డల్ అయిపోయింది. డల్ అయిపోయింది. మరి ఎంతకుముందు బాగుండేదా మీకు? ఎంతకుముందు నేను 2 ఇయర్స్ అయింది జాయిన్, కరెక్ట్ కరోనా టైం. కరోనా టైంలో జాయిన్ అయ్యా. అప్పుడు ఏం లేదు సార్, మామూలుగా అయిపోయింది. మరి ఎలాగ మీకు ఎలా ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితి? మరి ల్యాండ్లు విషయంగా చూసుకుంటే ఎలాగుందంటాం? మరి ల్యాండ్ల విషయాలు అంటే వ్యవసాయ భూములు అయితే రేట్లు అయితే పెరుగుతాయి, పంటలు లేవు. పంటలు లేవు ఏది? ఇలాగే వర్షాలు అయితే మరి ఇంకేటి, ఎప్పటికప్పుడు ముసిర్లు అయితే రేట్ అంటే చేసుకోలేదు మా లాంటి వాళ్ళు. సకాలంలో ఇప్పుడు విపరీతంగా అయిన వర్షాలు పడ్డాయట కదా, ఇప్పుడు ఈ మధ్యన పడుతున్నాయి కదా. చాలా మొక్కజొన్న వరి వేసిన వాళ్ళకి ప్రతి పంటకు కూడా నష్టం వచ్చింది. నష్టం వచ్చింది, బాగా నష్టం వచ్చింది. మరి ఎలాంటి నష్టాలు కూడాను ఇప్పుడు రైతులు ఎలా ఎదుర్కొంటున్నారు? రేట్ చేస్తారు తప్పదు కదా, మరి ఏం చేయగలరు? బుర్ర మీద కొంగు వేసుకోవడమే ఏడు చేస్తారు, మరి చెప్పండి. ఏడు చేయడానికి మరి అదులు పెట్టేశారు, తిరిగి లాస్ అయిపోయారు. ఎకరాకు 30,000 40,000 పెట్టేశారు, పంట రాలేదు, లాస్ అయిపోయారు. మరి ఎలా ఇప్పుడున్న పరిస్థితి తీర్చాలి? మరి ఏ వాటి చేసి భూమి అమ్మో ఏదో వాటి, మరి పంట రాకపోతే మరి వాళ్ళు ఒప్పుకోరు కదరా. ఇప్పుడు రైతులు ఇప్పుడు భూములు ఉన్నాళ్ళు ఓకే, తర్వాత కౌలు రైతులు ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళ పరిస్థితులు చాలా విపరీతం. మరీ దారుణంగా ఉంటుంది అండి. దారుణంగా ఉంటుంది, ఎందుకంటే సాగుకారుల దగ్గర 100,000 రూపాయలు 50,000 తెచ్చేస్తారు, వాళ్ళు వడ్డీలకు కట్టమంటారు, వీళ్ళు ఎక్కడ కడతారు? మరి ఎలా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి జగన్ అన్న మన ప్రభుత్వం వచ్చాక ఏమైనా ఆదుకుంటుందా అలాంటి పేదవాళ్ళకి రైతులకి? ఏం మరి ఎంతవరకు అయితే లేదు, ఇప్పుడు ఏం మరి ఆదుకుంటారో లేదు మనకు తెలియదు. మరి ఎంతవరకు అయితే ఇట్లేదు, ఇంతవరకు ఇట్లేదు, ఎంతవరకు మనకి ఆ విషయం గురించి మరి తెలియదు, చేస్తారో చేయరు మనకు తెలియదు. ఆ మాటలు నేను వినలేదు, యూట్యూబ్లో కూడా నేను సెలవాడుతాను. ఇప్పుడు సచివాలయాల్లో రైతు భరోసా కేంద్రాలు పెట్టారు కదా, వాటి వల్ల ఏమైనా ఉపయోగం కలుగుతుందా రైతులకి? ఆ రైతు భరోసా వల్ల వస్తుంది అండి, అయితే ఆన్లైన్లో భూమి మన పేరున ఉండాలి, కానీ రైతు భరోసా మాత్రం పడుతుంది. మరి కౌలు రైతుల పరిస్థితులు మరి ఎప్పటికే ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. సచివాలయాల దగ్గరికి వెళ్ళినా ప్రయోజనం ఉండదు కదా, మరి ప్రయోజనం లేదు. మరి మరి వాళ్ళు ఎంత పంట పండించుకొని కౌలుగా పండించుకొని తర్వాత రైతు భరోసాలోకి వెళ్తే అక్కడ ఏమి సబ్సిడీలు కానీ లోన్లు కానీ ఇలాంటివి ఒప్పడం కానీ నష్టపరిహారం ఒప్పుకోవడం కానీ? అంటే ఆన్లైన్ అవ్వాలి కానీ లోన్లు మాత్రం వస్తున్నాయి, లోన్లు ఇస్తాను బ్యాంకులకి వెళ్తే. మన అయితే మన పేరు పాస్బుక్ ఉండాలి, ఆన్లైన్ పాస్బుక్ 1B ఉండాలి. 1B మెయిన్, 1B ఉంటేనే మీకు ఇస్తాను. ఉంటే లోన్ శాక్షి కౌలు రైతులకు ఉండవు కదా? కౌలు రైతులకు లేవుడండి, అయితే పావులా వడ్డీలు కూడా జమ చేస్తాను వైఎస్ జగన్ గారి. బాగానే ఉంది అది. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు అలాంటివి ఏమైనా ఉండేవి కదా, మరి అప్పుడు అతను కూడా అప్పుడు పావుల వడ్డీ జమ చేశారు. పావుల వడ్డీ కూడా జమ చేశారు, జమ చేశారు. ఇప్పటికంటే అప్పుడే అప్పుడు ప్రభుత్వంలోనే బాగా ఉండేదట కదా మీకు చాలామంది అంటే. అప్పుడు పర్లేదు, ఇప్పుడు రైతు అప్పుడు రైతు భరోసా పడేది కాదు, ఇప్పుడు రైతు భరోసా ప్రత్యేకించి చేస్తారు. అప్పుడు రైతు కిసాన్ ఏదో ఎలాంటివి ఇచ్చారు, ఆ రోజు కిసాన్ ఒకటే ఉండేదండి, రైతు కిసాన్ ఎట్లేదు. రాష్ట్ర బడ్జెట్లో నుంచి జగన్ వచ్చిన తర్వాత రైతు భరోసా 5,500 7,500 పెట్టాడు, తక్కువ అదే పిఎం కిసాన్ సెంటర్లో పెట్టింది. మరి ఇప్పుడు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటాం? మరి పనితీరు అంటే ఏంటండి చెప్తాము, అలాగే మరి ఏడు చేస్తాము ఏడు చెప్తాము. ఇది సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అట కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటాం? అవునండి, సోమన్లు చేస్తాను రండి. ఇప్పుడు మహిళలకి 45 సంవత్సరాల వాళ్ళకి ఎందుకండి డబ్బులు ఇవ్వాలి? 18,000 రూపాయలు ఏంటి వాళ్ళు పని చేసుకోలేరా? ముసలోళ్ళు లాంటి వాళ్ళకి ఇవ్వాలండి, ఇలాంటి వాళ్ళకి. లేకపోతే ఇంకా భర్తలు చచ్చిపోయిన వాళ్ళకి, వికలాంగులకి, అటువంటి వాళ్ళకి ఆదరణ ఉంది. సోమలు చేస్తండి, టైలరింగ్ చేసుకున్న ఆడికి రోజుకి 2,000 సంపాదించుకోడు, ఆడికి ఎందుకండి 10,000 వెయ్యాలి? ఆటో డ్రైవర్లు రోజుకి 1,000 రూపాయలు సంపాదించు, ఆడికి ఎందుకండి వెయ్యాలి? ఆడికి ఇలాంటివన్నీ వేసే కంటే ఏదైనా సరైన అభివృద్ధి చేసి మంచి చేస్తే, ఇండస్ట్రీల పరంగా ఏదైనా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. ఇండస్ట్రీ తెచ్చుకుంటే డెవలప్ 10 మందికి ఉపాధి కల్పిస్తారండి. ఇప్పుడు పిల్లలు నిరుద్యోగ సమస్య కూడా తగ్గుతుంది. మన లాంటి వాళ్ళు ఉండమండి, చదువుకొని ఏ పని లేకుండా ఖాళీకి తిరుగుతాము. అదే ఏదో ఇండస్ట్రీ వచ్చింది అనుకోండి, మనకి ఉద్యోగాలు కూడా వస్తాయి కదా. ఏది కొన్ని ఎక్కువ అక్కర్లేదు, నెలకు 10,000 వచ్చినా చాలు. నెలకు 10,000 వచ్చినా ఒక జాబ్ వచ్చింది అనుకుని ఒక ఆశపడతాడు ఒక నిరుద్యోగుడు. అవునండి, సచివాలయం
ఖాళీలు దేనికండి గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఉన్నారు కదా ఆల్రెడీ ఎంఆర్ఎఫ్స్ లో మరి వాళ్ళకి పల్లెటూరు ఉన్నాయి సచివాలయం వచ్చిన తర్వాత వాలంటీర్లు వీళ్ళందరూ పనిచేస్తారు చంద్రబాబు నారా లోకేష్ గారు ఆయన లోకేష్ కి అంత అవగాహన లేదండి అంటి రామారావు జూనియర్ ఎన్టీఆర్ లాంటివాడు వస్తే ఆడు దీనికి వస్తాడు జూనియర్ ఎన్టీఆర్ రావాలంట పవన్ కళ్యాణ్ కూడా వేస్ట్ అండి ఒట్టి మాటలుగా చెప్పడమే కానీ పని లేదు పని లేదంట ఓకే థ్యాంక్ యూ